అండి, వెల్కమ్ టు కలగురగంప అండ్ వెల్కమ్ టు మై లైఫ్ జర్నీ. ఎక్కడ ఆపేసాం స్టోరీ? 2 వారాలు అయిపోయింది కదా. సో అందరూ అడుగుతున్నారు, నాకు కూడా మిస్ అయిన ఫీలింగ్ ఉంది. ఓకే, ఎనివే, అందుకే నెక్స్ట్ వీక్ దాకా పోస్ట్పోన్ చేయకుండా ఇప్పుడే మనము మన స్టోరీ చెప్పుకుందాం. ఓకేనా? కథలు అంటే మనకు బాగా ఇష్టం కాబట్టి ఎప్పుడు చెప్పినా ఓకే మనకు. సో అందుకే మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీక్ అంటే ఇంకొక 6 రోజులు వెయిట్ చేయించకుండా ఇవాళే ఈ వీడియో పోస్ట్ చేసేస్తాను. రైట్, ఎక్కడ ఆపేసాం మనం స్టోరీ? ఒక వెరైటీ కంట్రీకి ట్రిప్కి వెళ్ళాము, ట్రిప్పుకి ప్లాన్ చేసాము. ఇది ఇక్కడ దాకా స్టోరీ ఆపేసాము. అయితే ఆ ట్రిప్పుకి వెళ్ళే ముందు ఒక బ్యూటిఫుల్ అచీవ్మెంట్, సక్సెస్ఫుల్ అచీవ్మెంట్ మీతో షేర్ చేసుకుంటాను. ఎప్పుడైతే మనము ఢిల్లీకి వెళ్ళేటప్పుడు, అంటే అపార్ట్మెంట్స్లో రెంట్ కట్టలేని పొజిషన్లో వేరే ఇంటికి మారిపోదాము, 1200 ఇంటికి రెంట్ మారిపోదాము అనుకునే టైంలో, మనము ఫస్ట్ ఉన్న అపార్ట్మెంట్స్ వదిలిపెట్టాము, ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయామని చెప్పాను కదా. బట్ అనుకోకుండా ఎక్కడ ఉండాల్సిన అవసరం రాకుండా ఢిల్లీకి వెళ్ళిపోయాం. ఇది మనం అక్కడ చెప్పుకున్న స్టోరీ. వెళుతూ వెళుతూ కింద ఎవరైతే షాప్ ఓనర్ అంకుల్, సిఏ అంకుల్, నాగరాజ్ అంకుల్ ఉన్నారో, ఆయనకి ఏం చెప్పేసి వెళ్ళానంటే, ఏదో ఒకరోజు మీరు నాకు పనిచేయాలి అంకుల్ అని చెప్పాను. సో అంత పెద్ద సిఏను పట్టుకొని నాకు మీరు వర్క్ చేయాలని చెప్పానన్నమాట. ఆ రోజు 1200-1500 కూడా మన దగ్గర ఇల్ల కదా. బట్ ఎనీవే, ఏంటంటే ఢిల్లీకి ఒక మంచి ఒక 20,000 శాలరీతో వెళ్ళాము. ఆ మాట చెప్పి వెళ్ళాను అన్నప్పుడు, లాస్ట్ టైం మీతో షేర్ చేసుకున్నప్పుడు అన్నాను నేను ఆ విషయంలో, ఎంత పొగరు కదా నాకు అని. బట్ ఆ కల 2010 నిజమైందనమాట. సో 2010 అంటే ఒక సీఏను మనం మెయింటైన్ చేయాలంటే మన బిజినెస్ టర్న్ ఓవర్ మినిమం 50-60 లక్షలు ఏదో ఉండాలి. సో అది అచీవ్ చేయగలిగాను ఆ సంవత్సరము. సో నాగరాజ్ అంకుల్ నాకు సిఏగా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు ఆ టైంలో. అంటే మనం ఏది కూడా అనుకున్నామో, ఏదైతే అనుకున్నానో, సరదాగానో సీరియస్గానో అంకుల్ దగ్గర నేను చెప్పాను. అదే మాట ఫోన్ చేసి చెప్పానన్నమాట, అంకుల్ నేను శ్రీదేవిని, ఇది ఇది విషయము, ఇట్లుందంటే ఎంత ఉందన్నమాట అన్నవారంటే 50-60 లాక్స్ ఉంది అంకుల్ అని చెప్పారనమాట. సో ఇప్పుడు నా అవసరం నీకు వచ్చింది, నేను నీకు పనిచేయాల్సిన అవసరం వచ్చిందిరా అని చెప్పారనమాట. సో హ్యాపీ అనిపించింది. జస్ట్ అంటే అనుకున్నది ఒక చిన్న గోల్ రీచ్ అయ్యామే అని అనిపించింది అనమాట. ఆ టైంలోనే కొంచెము కళ్యాణ్ బెంగళూరులో ఉన్నారు కదా, నేను ఇంకా అటు బిజినెస్ చూసుకుంటూ ఇటు గాయత్రిని చిన్ని అని వస్తుంది చూడండి, గాయత్రిని చూసుకుంటూ కొంత స్పేస్ కొంత టైం తీసుకొని, అంటే కళ్యాణ్ లేడు కాబట్టి నాకు ఎక్కడ కూడా గ్యాప్ ఉంచుకోవాలనిపించేది కాదు. అంటే మళ్ళీ బుర్రంతా కళ్యాణం అయిపోయింది అనుకో, అంత డల్ అయిపోయేది అనమాట. వీలున్నంత వరకు నన్ను నేను బిజీగా ఉంచుకోవడానికి ట్రై చేసేదాన్ని. ఆ ప్రాసెస్లో నేను చాలా వరకు చిన్న చిన్న కోర్సెస్, అంటే మన నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో కొన్ని కోర్సెస్ ఉంటాయన్నమాట, ఎస్పెషల్లీ మొక్కలకు సంబంధించినవి, గార్డెనింగ్ సంబంధించినవి కోర్సెస్ ఉంటాయి. 1 డే, 2 డేస్, 3 డేస్ అట్లా కొన్ని కోర్సెస్ ఉంటాయన్నమాట. అంటే ఇండోర్ ప్లాంట్స్ కానీ, మన బోన్సాయి ఎట్లా పెంచాలని కానీ, సాయిల్ ఎట్లా మెయింటైన్ చేయాలని కానీ, ఇలాంటి చిన్న చిన్న కోర్సెస్ బాగా చేసేదాన్ని అనమాట. ఏది పడితే అది చేసేదాన్ని. ఇది నాకు పనికి వస్తుందా రాదా, మష్రూమ్స్ ఎట్లా పెంచాలని తెలియదు. అంటే ఇది అవసరమా లేదా, దాంతో నేను ఏం పని చేస్తా అన్న విషయం కూడా అనవసరమైన విషయం అనమాట. నాకు నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి, ఇంకొక ఆలోచన ఉండేది కాదు. ఫుల్గా ఆక్యుపై ఉండాలి నేను, అంటే మెంటల్లీ ఫిజికల్లీ ఫుల్గా వర్క్లో ఉండాలి. అప్పుడైతేనే నాకు కళ్యాణిక లేడు అని టెన్షన్ అనేది ఉండదు. అంటే నాకు ఒక బరువు మోస్తున్న ఫీలింగ్ ఉండేది. ఎంతసేపు మార్నింగ్ లేవడం, పరిగెత్తడము, వర్క్ చేసుకోవడం, అంతమంది ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయడము, చాలా చాలా అన్ఈజీగా ఫీల్ అయ్యేదాన్ని. చాలా అంటే తల మీద పెద్ద బరువు మోస్తున్న ఫీలింగ్ నాకు 24 గంటలు. సో మొత్తం మీద ఒక 1.5 ఇయర్ అట్లా స్ట్రగుల్ అయ్యాను. సో నేను ఏదైతే పబ్లిక్ గార్డెన్స్లో కోర్సులు చేసే టైంకు అక్కడ ఒక పెద్ద హాల్ ఉంటుంది, అందులో ఒకరోజు ఎక్కబిన్న అది షో నడుస్తుంది అనమాట. అంటే చాలామంది ఇంట్రెస్టెడ్ పీపుల్ ఈ ఫ్లవర్ డిజైనింగ్ ఏదైతే చేస్తారు ఎక్కబిన్న అనేది చేసేసి వాళ్ళు వాళ్ళ పేర్లు రాసేసి పెట్టారు. 3 డేస్ ఏమో అందరు వచ్చి చూడొచ్చు అనమాట. నేను వెళ్ళాను అది చూడడానికి. అన్నీ వరుసగా చూసుకుంటూ ఉన్నాను, మధ్యలో ఒకటి డిఫరెంట్ ఫ్లవర్ అరేంజ్మెంట్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది. వెళ్ళి దాని పేరు చూస్తే అక్కడ ఏం రాసిందంటే, అక్కినేని అన్నపూర్ణ అని రాసింది అనమాట.
సో నిజంగా ఆ ఏజ్లో ఆవిడ ఆ కోర్స్ నేర్చుకొని అంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేయగలిగారు. అంటే ఒక నేర్చుకోవడానికి ఒక ఏజ్ లేదు, ఒక టైం లేదు, ఏది లేదు చూడండి. అంటే ఇంట్రెస్ట్, మనల్ని మనం ఎప్పుడు కొత్తగా నేర్చుకోవాలనే తపన, ఏదో ఒక విషయం నేర్చుకోవాలనే కుతూహలం ఉంటే ఏజ్తో ఏం సంబంధం ఉంది? సో ఆవిడ ఆ ఏజ్లో అంత చిన్న చిన్న కోర్సులా ఎంత బ్యూటిఫుల్గా నేర్చుకున్నారు, ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. అంటే కొన్ని కొన్ని చూసినప్పుడు మనం అట్లా మోటివేట్ అవుతాం. దీనివల్ల ఏంటిలే అని అనుకోవచ్చు, చేసిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ చాలా మోటివేట్ అవుతాము. బట్ ఆ రోజు డిసైడ్ చేసుకుని, అంటే అంతకుముందు నాకు ఏదైతే ఒక అభిప్రాయం ఉండేదో, ఎప్పటికప్పుడు ఒక కొత్త విషయాలు నేర్చుకోవాలా, లెర్నింగ్ ప్రాసెస్ ఎప్పుడూ ఉండాలా, లైఫ్ని ఎంజాయ్ చేస్తాము లేదంటే బోర్ అవుతుంది అని ఏదైతే అనుకునేదాన్నో, ఆ ఇన్సిడెంట్ అది చూశాక మాత్రం దాని మీద అక్కినేని అన్నపూర్ణ అనే ఏదైతే ట్యాగ్ మీద పేరు చూసినప్పుడు మాత్రం చాలా స్థిరంగా అనుకున్నా ఏంటంటే, నా ఏజ్ ఏదన్నాయని ఎప్పుడన్నా కానీ ఎన్నేళ్ళన్నా కానీ నేను ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నా కానీ ఎవ్రీ 6 మంత్స్ ఒక్కొక్కసారి నా వెనకకు చూసుకుంటే ఒక 100% ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలా, కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాలా, కొత్త బుక్ చదవాలా, కొత్త విషయాలు నేర్చుకోవాలా, కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలా, ఇది ఉంటే లైఫ్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. సో కళ్యాణ్ కానీ నేను కానీ ఇద్దరము ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము. కళ్యాణ్ ఈరోజు కూడా ఏదో ఒక సర్టిఫికేషన్ అంటాడు, ఏదో ఒక చదువుకుంటా అంటాడు, లేదంటే ఈ మధ్య కాలంలో చాలా నేర్చుకుంటున్నాడు. బాగుంటుందబ్బా, ఎప్పటికప్పుడు మనల్ని మనం కొత్తగా చూసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్, లేదంటే ఏమ బోరు. అయితే ఆ డిఫరెంట్ కంట్రీ ఏంటంటే ఈజిప్ట్ అబ్బా. ఈజిప్టులో కైరోకి వెళ్ళాము. అయితే కళ్యాణ్ ఈజిప్ట్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, ఈజిప్ట్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఐటీకి సపోర్ట్ చేయడానికి వెళ్ళాలన్నమాట. అయితే ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళేసి ఒక 10 డేస్ ఉండి వచ్చాడు. నెక్స్ట్ సెకండ్ ట్రిప్లో ఆల్మోస్ట్ 1 మంత్ ఉండాలన్నమాట, 1 మంత్ పైనే నాకు గుర్తున్నంత వరకు. సరే అప్పుడు ఏం చేసామంటే అందరం కలిసిపోదామనేసి నేను, గాయత్రి, కళ్యాణ్ ముగ్గురము వెళ్ళాం. అదొక డిఫరెంట్ కంట్రీ. చిన్నప్పుడు పోగానే నైలు రివర్ ఇట్లా ఫ్లో అవుతుంది. సో ఏమనుకున్నా అంటే, చిన్నప్పుడు బుక్స్లో చదివామంట, ప్రపంచంలోని అతి పొడవైన నది ఈజిప్ట్లోని నైలు నది అని ఇట్లా బట్టి పట్టేది. సో ఆ నైలు నది పక్కన ఆ నైలు నదిని తజ్జేస్తూ నేనున్నానన్న ఫీలింగ్ నాకు డిఫరెంట్గా అనిపించింది. ఎక్కడ పోతిరెడ్డిపల్లె, ఎక్కడ శ్రీదేవి, ఎక్కడ ఈజిప్ట్, ఎక్కడ నైలు నది, దట్ ఒక ట్రిప్లా కాకుండా హాయిగా ఒక 1 మంత్. నాకు తెలుసు అది 5-స్టార్ హోటల్లో 90% 5-స్టార్ హోటల్ అంటే, కాకపోతే 3-స్టార్ హోటల్ అయి ఉంటుంది అంతే. జోసర్ హోటల్, జోసర్ అని అందులో మాకు అకామిడేషన్ ఇచ్చారు, అక్కడ ఉన్నామన్నమాట. ఇక చూడండి, ఆ స్టార్ హోటల్లో రూమ్ను ఒక కిచెన్ చేసి పడేశారనమాట. ఫస్ట్ టైం కళ్యాణ్ వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లుంటుంది ఫుడ్, ఎట్లుంటుంది, ఏం దొరుకుతుంది, ఏం దొరకదు అనేది ఒక ఐడియా ఉంది కాబట్టి. సో దానికి తగ్గట్టుగా నేను ఒక ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ప్లాన్ చేసుకొని ఒక చిన్న బాక్స్లో అన్ని ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి అన్నీ ఒకటే దాంట్లో కలుపుకొని అండ్ కొన్ని పికిల్స్ తీసుకొని వెళ్ళానన్నమాట. సో అక్కడికి వెళ్ళాక ఇంకేం లేదు, మంచిగా హ్యాపీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఉండేది, అది చేసేసేసి లంచ్, డిన్నర్ మాత్రం హ్యాపీగా కుక్ చేసేదాన్ని నేను. ఒక రకంగా ఎంజాయ్ చేసిన గమ్మత్ కాదు. గాయత్రి కూడా చిన్నగా ఉంటుండే అప్పుడు, ఎంత 3rd క్లాస్ 4th క్లాస్ నాకు తెలిసి, జస్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు వెళ్ళాము. సో ఫస్ట్ టైం ఫ్లైట్ దిగంగానే మాత్రము ఇక ఎట్లుందంటే అంత డ్రై, ఒక చెట్టు లేదు, చామ లేదు, గ్రీనరీ లేదు ఎక్కువ. అక్కడ మొక్కలు పెరగాలంటే ఒక గగనం అన్నమాట, ఆ మట్టికి ఆ ఇసుకకు మొక్క పెరగడం అనేది చాలా కష్టం వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఈ నైల్ నది 2 సైడ్ల మాత్రము బాగా పెరిగేది, కొన్ని మొక్కలు బాగానే ఉండే. ఆ ట్రిప్కు విపరీతమైన వేడి, అబ్బో, షాపింగు, అంటే మనము 2-3 రోజులు ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళేసి వస్తే ఏమవుతుంది అంటే, జస్ట్ ఇట్లా పోయి ఇట్లా వచ్చేస్తాం కాబట్టి పెద్దగా అంటే ఆ స్పాట్స్కి వెళ్తాము, చూస్తాము, వస్తాము. కానీ ఆల్మోస్ట్ 1 మంత్ అక్కడ ఉండడం అంటే వాళ్ళ డే టు డే లైఫ్ను కూడా మనం ఫాలో అయిపోతుంటాం అన్నమాట. సో అన్ని గ్రాసరీ స్టోర్స్కి వెళ్ళేది, చూసేది, తెచ్చుకునేది. ఈ గ్రాసరీ స్టోర్కి వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళకు రూపాయలు ఇవ్వాలి కదా,
మన రూపాయలు కాదు, ఇంకా ఒక రూపాయి రెండు రూపాయలు అంటే వాళ్ళు, అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఇంగ్లీష్ రాదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఇంగ్లీష్ రాదు. ఈవెన్ ఆ స్టార్ హోటల్స్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా కట్ 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 ఇంగ్లీష్, అంటే నాలాగా బట్లర్ ఇంగ్లీష్ లాగా వస్తుంది అన్నమాట. అది వచ్చిన వాళ్ళే గొప్ప వాళ్ళు, వాళ్ళకు అదే ఎక్కువ అనమాట. ఒకటి రెండు రూపాయలు నేర్చుకునేకే. గాయత్రి నీకు గుర్తుందా ఒకటి రెండులో నేర్చుకున్న నువ్వు నానా? కళ్యాణ గాయత్రి ఇద్దరు నేర్చుకున్నా, చెప్పు ఒకసారి. వాహెద్, ఎథినేన్, తలాత, అర్బా, హంస, సెత్త, సాబా, తమానియా, తెస్సా, అష్రఫ్. అది ఒకటి నుంచి పది. అది 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 అనమాట విషయం, నన్ను చెప్పమని అడగకండి. మొత్తం మీద గాయత్రికి ఇప్పుడు కూడా గుర్తుంది. సో ఆ మనీ ట్రాన్సాక్షన్లు యూజ్ అవుతాయని గాయత్రి కళ్యాణ్ ఇద్దరు కూడా వాళ్ళ కంపెనీలో కలీగ్స్ని అడిగి రాసుకొచ్చుకొని మరీ రూమ్లో కూర్చొని నేర్చుకున్నారనమాట. అది విషయం. అయితే ఈజిప్ట్లో రెండు ఫ్యామిలీస్ మాకు ఫ్రెండ్స్గా అయ్యారనమాట ఇద్దరు. ఒకరేమో అహ్మద్ అని, తనేమో వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు, వెళ్ళేసి వచ్చాము. బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండ్ చాలా మంచి బాండ్ ఫ్యామిలీ మధ్యలో. అండ్ ఒమర్ అని ఇంకొక అబ్బాయి అనమాట, తను ఏం చేశారంటే వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి మమ్మల్ని ఒక చిన్న బయటికి ఒక రెస్టారెంట్ టైప్లో ఉండే ప్లేస్కి తీసుకెళ్ళాడు అనమాట. అదేంటంటే ఒక రెస్టారెంట్ కమ్ చిన్న ఎంటర్టైన్మెంట్ ఉండే ప్లేస్. అయితే అక్కడ ఒక మట్టి పాత్రలాగా ఉండే అనమాట, కొన్ని కొన్ని బొమ్మలు, టీ కప్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొన్ని ఉన్నాయి ఉన్నాయి. వీటిని ఏం చేస్తారంటే మనకు ఒక చిన్న కొంత పే చేయాలనుకుంటా నాకు తెలిసి, అది అవి ఇచ్చేసి మనకు పెయింట్స్, బ్రష్లు అన్ని ఇస్తారు. కూర్చొని వాళ్ళకి మంచిగా పెయింట్ చేసి ఇవ్వాలన్నమాట. ఆ పెయింట్ చేసే ప్రాసెస్ అంటే రెండు ఒకటి రెండు మూడు నాలుగు గంటలు అట్లా గడిచిపోతుంది. అందరం ముచ్చట్లు పెట్టుకుంటుంటాము, ఎవరు పెయింటింగ్ వాళ్ళు వేస్తుంటాము, సేమ్ టైంలో నచ్చిన ఆర్డర్ ఇచ్చి తినుకుంటూ కూర్చుంటాం అనమాట. అంటే ఆ ప్లేస్లో తెలియకుండానే మనము ఒక 1 to 4 hours స్పెండ్ చేస్తాం. అట్లా పెయింట్ చేసిన వాటిని వాళ్ళకి ఇస్తే మనము ఫుడ్ తిని రిటర్న్ వచ్చే టైంకి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పెయింట్ చేసిన కప్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం సెలెక్ట్ చేసిన ఐటమ్ను ఓవెన్లో పెడతారనమాట. ఓవెన్లో పెడితే అది మంచిగా కాలిపోయి వస్తుంది. అవేంటంటే ఇట్లాంటివి ఇట్లా అనమాట, వీటిని రా ఉన్న వాటి మీద మనం పెయింటింగ్ చేసాం, తర్వాత దాన్ని ఓవర్లో పెట్టారు. అయితే మేము ముగ్గురం చేసినవి వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చాము, వాళ్ళు చేసినవి మనకు గిఫ్ట్గా ఇచ్చారనమాట. అది విషయం. అయితే ఏడ మన తింగర ఆలోచనలు ఊరికే ఉండవు కదా. సో ఇది చూశాక అక్కడ కూడా ఒక బిజినెస్ ఐడియా, ఇలాంటి దాన్ని హైదరాబాద్లో పెడితే ఎట్లుంటుంది అంటే ఒక చిన్న స్పాట్ ఉండాలా, అక్కడ ఇలాంటిది పెట్టాలా, ఒక చిన్న రెస్టారెంట్ పెట్టాలా, అందరు పిల్లలు వస్తారు, వీకెండ్స్ వస్తారు, లేదంటే మాల్లో పెట్టాలా, ఏందిందో తిక్క తిక్కగా ఆలోచించిన బాడు ఉన్నాను రోజులు. ఈ బిజినెస్ ఏదో ఒక రోజు నేను పెట్టాలా, సక్సెస్ కావాలా అని దానికి స్కెచ్లు వేసిన చూడండి, ఒక రేంజ్లు వేసిన, ఎట్లుంటుంది, ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఏం చేయొచ్చు, ఎట్లా సిట్అవుట్ ఉండాలి, ఎట్లా రెస్టారెంట్ మెయింటైన్ చేయాలా, రెస్టారెంట్లో ఏం ఐటమ్స్ ఉండాలా, ఇవన్నీ ఆలోచించిన. సో ఏది ఊకే వదిలిపెట్టేది లేదనమాట. సో అట్లా కళ్యాణ్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేసి వస్తుండే, చాలా ఎర్లీగా రిటర్న్ వచ్చేస్తుండే. సో ఎవ్రీడేనేమో ఈవినింగ్ ఆ నియర్ బై లొకేషన్స్ అన్నీ చూసేవాళ్ళము, వీకెండ్స్ రాగానే మాత్రము కొంచెం దూరం ఉన్న ప్లేసెస్కి జర్నీ చేసి అన్నీ చూసేవాళ్ళం అనమాట. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అందులో ఇంకొక వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ నైల్ రివర్లో ఒక బోట్ నైట్ టైం జర్నీ, దాన్ని ఏమంటే క్రూజ్ అంటారు కదా అది అనమాట. ఆ జర్నీ చాలా బాగుండింది. అందులో ఉండే చెఫ్ మన ఇండియన్, బిర్యానీ చేసిన చెఫ్ ఇండియన్ అనమాట, ఢిల్లీ బేస్డ్ అనుకుంటా అతను. సో వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళొచ్చి మనం ఇండియా నుంచి అని చెప్పంగానే మా చెఫ్ ఫ్రమ్ ఇండియా బిర్యానీ చేస్తాడు ఇక్కడ, కరెక్ట్ చేసిండో లేదో చెక్ చేసి చెప్పమని మాకు స్పెషల్గా వడ్డిచ్చారు దాన్ని. సో గాయత్రికి ఇంకేదో స్పెషల్ ఐటమ్ చేసి ఇచ్చిండ్రు క్రూజ్లో. బెల్లీ డ్యాన్స్, ఒక అమ్మాయి ఎంత బ్యూటిఫుల్గా బెల్లీ డ్యాన్స్ చేసిందంటే, వాళ్ళు అంటే డాన్సర్ను, ఒక డాన్సర్కు బెల్లీ డ్యాన్స్ అనగానే మన ఇండియాలో ఎస్పెషల్లీ ఒక రకమైన ఒపీనియన్ ఉంటుంది, కానీ ఇంటర్నల్గా అమ్మాయి డాన్స్ చేస్తున్నప్పుడు కానీ, డాన్స్ చేశాక అమ్మాయి అటు ఇటు పోతున్నప్పుడు కానీ ఇంటర్నల్గా ఉండే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో రెస్పెక్ట్గా చూసారండి ఆ అమ్మాయిని, అంటే అంత రెస్పెక్ట్గా చూసారు. ఎందుకంటే డ్రెస్సింగ్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది, ఎక్కడ కూడా ఆమెను ఇంకొక దృష్టితో చూడలేదు. నాకు అది ఎంత నచ్చిందంటే ఆ టైంలో. సో ఒక
అందరూ ఆమెకు విజ్ చేస్తున్నారు, ఆమెను మంచిగా అప్లాజ్ చేయడం కానీ విజ్ చేయడం కానీ బ్యూటిఫుల్గా చేశారు. నాకైతే ఆ అట్మాస్ఫియర్ చాలా మంచిగా అనిపించింది. అమ్మాయికి అంత రెస్పెక్ట్ ఇవ్వడం చాలా బాగా నచ్చింది అనమాట. సో దాని తర్వాత ఒకటి ఫెరా విలేజ్ అని ఉంటుంది అనమాట. అంటే ఒక బోట్లో నైల్ రివర్ చుట్టూతా తిరుగుతూ ఉంటే ఆ ఎడ్జెస్కు అంటే వాళ్ళ కల్చర్కి సంబంధించిన ఒక చిన్న చిన్న హట్స్ లాగా అనమాట. ఒక దగ్గర తేనె తీస్తుంటారు, ఒక దగ్గర గ్లాస్ అమ్మ సంబంధించిన ఐటమ్ చేస్తుంటారు, ఒక దగ్గర సిరామిక్ ఐటమ్ చేస్తుంటారు, ఒక దగ్గర సంహం వాళ్ళకి సంబంధించిన నేతలు బట్టలు కానీ ఈ టైప్లో బోల్డ్ ఉన్నాయన్నమాట చుట్టూ. అంటే మనము ఆ బోట్లో ట్రావెల్ చేసేటప్పుడు అంతా అది తిరుగుతూ ఉంటే పక్కన వాళ్ళు వాళ్ళ యాక్ట్ చేస్తూ ఉంటారనమాట, వర్క్ చేస్తున్నట్టు. మనల్ని కాసేపు ఆగాక అక్కడ ఫొటోస్ తీసుకొని ఇస్తారు, వాళ్ళతో కొంచెం ఇంట్రాక్ట్ కానిస్తారు. సో అది భలే అనిపించింది నాకు, అది ఆ కాన్సెప్ట్ నచ్చింది యాక్చువల్గా. నేను అంతకుముందు మన శిల్పారామంలో అక్కడక్కడ చూశాను కదా, అంటే ఒక మూలకు ఒక కుండలు చేసేవాళ్ళు కనిపిస్తారు బొమ్మలు, ఇంకొక మూలలు ఇంకేదో ఒకటి రెండు కనిపించాయి మన దగ్గర శిల్పారామంలో. బట్ ఆ ఫెరా విలేజ్లో చూశాక భలే అనిపించింది, ఆ కాన్సెప్ట్ చాలా నచ్చే. నేను ఏం చూసినా సరే బిజినెస్ ఐడియాలని కాకుండా గవర్నమెంట్ వాళ్ళకి కూడా సలహాలు ఇచ్చేసి వస్తా. ఓకే, అదే జరిగింది. వచ్చాక సీరియస్గా సిన్సియర్గా ఒకరోజు పొద్దునే పోయి శిల్పారామంలో ఉండే హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన్ని కలిశానన్నమాట. కలిసేసి, సార్ ఇట్లా నేను చూసి వచ్చాను, భలే ఉంది, దాన్ని మన శిల్పారామంలో ఎందుకు పెట్టొద్దు, పోనీ ఏంటంటే మనకు బోటు వాటర్ అది కాదు కానీ ఒక ఎడ్ల బండి నెక్కించుకొని మొత్తం శిల్పారామం తిరుక్కుంటా అక్కడ నేసేవాళ్ళని పెట్టొచ్చు కదా, అక్కడ కుండలు నిజంగా చేపియొచ్చు కదా, నిజంగా చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అని బోల్డ్ ఒక గంట రెండు గంటలు మాట్లాడాను అనమాట. ఆయన అంతా నవ్వుకుంటూ విని, నిజమేనమ్మా బాగుంటుంది కానీ కొన్ని పాజిబుల్ కావు మన దగ్గర, కాకపోతే మా టీం అందరం కూడా మేము అక్కడ వారం 10 రోజులు ఉండి సర్వేకి అని వెళ్ళేసి వచ్చాము ఈజిప్ట్కు. మా టీం అంతా కూడా ఇంకా అన్ని సర్వే చేసి వస్తాము. అంటే ఏమంటారు అది, ఏమన్నారు సర్వే అన్నారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లుంటుందని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళారనమాట వీళ్ళంతా. అంటే ప్రతి డిపార్ట్మెంట్కి కూడా అలాంటి స్కోప్ ఉంటుంది, అలాంటి ఛాన్స్ ఉంటుంది, అలాంటి డెవలప్మెంట్ బయట నుంచి తీసుకొచ్చి మన దగ్గర ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది కానీ పోయి చూసి వచ్చేవరకే. బట్ ఏది ఇంప్లిమెంట్ చేయరు, ఏది చేయరనమాట. నాకు కరెక్ట్ మాట్లాడడానికి రాదు కానీ కోపం వచ్చింది ఆ టైంలో ఆయన చెప్పింది విని. అంటే గవర్నమెంట్ ఫండ్ తోటి అట్లా తిరిగేసి వచ్చి ఇంప్లిమెంట్ మాత్రం చేయలేదబ్బా. నిజంగా అట్లా ఊరికే తిరిగి చూసొచ్చే బదులు చేయొచ్చు కదా ఏదో ఒకటి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి శిల్పారామంలో అట్లాంటి అట్మాస్ఫియర్ ఉంటాయి. అంటే మనము కుండలు ఎక్కడ దొరుకుతాయి, కుండలు కొనుక్కోవాలి నిన్న అనుకుంటాం కదా, నిజంగా అక్కడ ఒక కుండలో రెండు ఫ్యామిలీస్ షెల్టర్ ఇచ్చి వాళ్ళకి అవన్నీ ఇచ్చి నిజంగా చేస్తూ ఉంటే మనం అక్కడ కొనుక్కొచ్చుకుంటుంటే ఎంత బాగుంటుంది. నేత వాళ్ళు కాటన్ టవల్స్ కానీ కాటన్ అవి కానీ అక్కడ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది, వాళ్ళకు మంచి ఇవ్వచ్చు, షెల్టర్ ఇవ్వచ్చు, కొన్ని ఫ్యామిలీస్ సపోర్ట్ చేయొచ్చు అనిపించింది. అట్లా ఏమో లే అన్ని తిగతిక ఆలోచనలు కానీ అట్లా గవర్నమెంట్ వాళ్ళకి కూడా సలహాలు ఇచ్చొచ్చారనమాట. విషయం అది. ఓకే, ఈజిప్ట్లో బాగా ఎంజాయ్ చేసాము, రిటర్న్ వచ్చాము. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. అన్ని రోజులు ఉండడం అనేది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఏ ట్రిప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక ప్లేస్లో స్థిరంగా ఒక వారం రోజులు ఉంటేనే అక్కడ బ్యూటీ మనకు అర్థమవుతుంది. ఇంకా టూర్లు పోతున్నామని పొద్దున్న బండి మాట్లాడుకొని 3 రోజుల ట్రిప్ అని చెప్పి ఇక పోతా పోయి 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 ఆడద్దండం పెట్టుకొని ఈడ చూసి ఆడద్దగంట ఈడ గంట స్పెండ్ చేసేసి 3 రోజుల ట్రిప్ టూర్లో వచ్చేస్తుంటాం కదా, అదే టూర్ కాదు. ఒక ప్లేస్లో ఉంటే స్థిరంగా ఉంటే దానికి సంబంధించిన అవగాహన మొత్తం వస్తుందని మాకు అర్థమయ్యి అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మేము ఒక టూర్ అన్నా ఒక ట్రిప్ అన్నా కూడా హడావిడిగా ఆగమాగం పోయిరాము. ఒక ప్లేస్ అనుకొని పోతాము, అక్కడ స్థిరంగా ఉండి ఆ చుట్టుపక్కల ఒక 2 అవర్స్ 3 అవర్స్ జర్నీ చేసేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి లేదంటే దాన్ని ఎంజాయ్ చేసి మళ్ళీ ఒక ప్లేస్కి వచ్చి స్టే చేస్తామన్నమాట. అది అక్కడి నుంచి నేర్చుకున్న కొత్త విషయం మాకు. సో ఆల్మోస్ట్ ఈజిప్ట్ ట్రిప్ అయిపోగానే కళ్యాణ్కి హైదరాబాద్లో ఒక జాబ్ వచ్చింది విత్ సేమ్ లెవెల్ ఆఫ్ శాలరీ అనమాట. షిఫ్ట్ అయిపోతున్నాడు. ఇంకా చూడండి, నాకు గాయత్రికి సంతోషానికి హద్దులు లేవు. కళ్యాణ్ రిటర్న్ వచ్చేస్తుండ అనగానే హ్యాపీగా ఫీల్ అయిపోయి మేము ఏమంటారు ఇద్దరం కళ్యాణ్ తెలియకుండా శిల్పారామం ఎదురుగున్న ఎయిర్లైన్స్ వాళ్ళది ఒక బస్సులు పోతుంది, షటిల్ పోతుంది కదా, అది ఎక్కేసి ఈవినింగ్ అవర్స్లో ఒక మంచి బొకే కొనుక్కొని పోయి అడగ
గ్యాలరీలో కూర్చొని కళ్యాణ్కి వెల్కమ్ వెల్కమ్ చెప్పి తెచ్చుకున్నాం అనమాట. అమ్మయ్య నిజంగా ఆ రోజు అనిపించింది, ఆ తల మీద బరువు మోస్తున్నా కదా కిందికి తీసి ఎత్తేసిన ఫీలింగ్ నాకు, అంత రిలాక్స్ అయిపోయాం మెంటల్గా. సో ఇదే టైంలో మేము ఇప్పుడు ఒకసారి ఎప్పుడో చూపించాను కదా వికారాబాద్ ఒక ల్యాండ్ కొన్నామని, ఈ టైంలోనే మేము అక్కడ ల్యాండ్ కొన్నాం. అది కూడా పర్సనల్ లోన్స్ తీసాము, అన్ని పర్సనల్ లోన్స్ తీసేసి ల్యాండ్ ప్రొక్యూర్ చేసాము. పెద్ద మొత్తంలోనే మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఫిక్స్ చేసేసి తీసుకున్నాం అనమాట. సో కొంచెం టైట్ అయినా కానీ సూపర్ వచ్చేసింది మనకు. అప్పుడున్న వాల్యూకి ఇప్పుడున్న వాల్యూకి చాలా తేడా ఉంది. అండ్ బిజినెస్ కూడా మళ్ళీ ఒక స్ట్రీమ్ లైన్లోకి వచ్చింది. కళ్యాణ్ కొత్తగా హైదరాబాద్కి ఏదైతే కంపెనీకి వచ్చాడో అక్కడ యాజ్ ఏవీపీగా వచ్చాడు అనమాట, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా తన రోల్ అక్కడ. 2011లో అనుకుంటా ఆల్మోస్ట్ తనకి 2-3 lakhs శాలరీ అప్పుడు పర్ మంత్. అండ్ నా బిజినెస్ సూపర్గా నడుస్తుంది. సో వికారాబాద్ ల్యాండ్ కొనుక్కోగానే ఏంటంటే ఒక సేఫ్ అనమాట. అంటే అంతకుముందు ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎప్పుడో నాగోల్లో ఒక ప్లాట్ కొన్నాం, ఇది ఉంది, ఇది అమ్ముతాము, టెన్షన్ పడకుండా బతికేస్తాం అనే ఫీలింగ్ ఉండిందో, సెకండ్ ప్రాపర్టీ కొన్నప్పుడు ఏంటంటే ఓ ఒక ప్రాపర్టీ సేఫ్, ఒక ప్రాపర్టీ ఎనీ టైం మనకు అవసరానికి పనికి వస్తుంది. ఈ లెక్కలు అనమాట నాకు. సో ఇట్లా ఉండింది. ఇంత ప్రశాంతంగా ఒక మంచి శాలరీ, నా బిజినెస్ మళ్ళీ ఒక రన్నింగ్లో నడుస్తుంది, బాగుంది అనుకునే టైంలో సింపుల్గా ఒకరోజు కళ్యాణ్ వచ్చేసి బా నాకు జాబ్ చేయాలనిపిస్తలేదు, రిజైన్ చేయనా అని అడిగింది అనమాట. సో అవునా సీరియస్గా అనుకుంటున్నావా అని అడిగిన అంతే. అంటే అవును అనిపిస్తుంది అట్లా అన్నాడు. సరే చేసేసే అని చెప్పేసి సింపుల్గా. సో ఈ డిసిషన్ తీసుకున్నాక ఎవరెవరు ఏమన్నారు, ఫర్దర్గా మేము దానివల్ల ఫేస్ చేసిన రిపర్కషన్స్ ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.